మన డే ప్రొడక్టివ్గా పాజిటివ్గా ఉండాలి అని ఎవరనుకోరు, కానీ మనం దానికోసం ఏ ప్రయత్నం చేయం. ఇప్పుడు నేను చెప్పే నైట్ అండ్ మార్నింగ్ రొటీన్ ఫాలో అవి చూడండి, చాలా సింపుల్ కానీ రోజు చేస్తే మంచి డిఫరెన్స్ ఉంటుంది. నైట్ ఏం చేయాలంటే నెక్స్ట్ డే వేసుకోవాల్సిన బట్టలు జిమ్కైనా వాకింగ్కైనా ఆఫీస్కైనా లేదంటే ఈవినింగ్ ఏదో పార్టీ ఉంది దానికైనా అవన్నీ తీసి ముందే బయట పెట్టుకోండి. దీనివల్ల చాలా టైం మిగులుతుంది పొద్దున. ఆ తర్వాత నంబర్ టూ, నైట్ పడుకునే ముందు రేపు ఏం చేయాలి, మేజర్ చంక్స్ ఆఫ్ వర్క్ ఒక్కసారి ఆలోచించుకోండి. పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ప్రజెంటేషన్ చేయాలి, ఓకే వీళ్ళని కలవాలి, ఫైన్ 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 అంటే జస్ట్ ఒక బేసిక్ ఐడియా వాట్ యూ షుడ్ డూ నెక్స్ట్ డే. అంటే నైట్ పడుకునేటప్పుడు ఇలా గుర్తు చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మనం మర్చిపోకుండా ఈ పనులు గుర్తొస్తాయి, వర్క్స్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం అండ్ మన ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నైట్లో చేయాల్సిన థర్డ్ బెస్ట్ థింగ్ నాకైతే బాగా హెల్ప్ అయింది, డే మొత్తం ఎలా ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనుకున్నవి జరిగినా జరగకపోయినా అవన్నీ లైఫ్లో అవుతూనే ఉంటాయి, కానీ సే బిగ్ థ్యాంక్స్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్పింగ్ యూ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. అప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ అండ్ ఆ డే మొత్తం నెగటివిటీ ఒక్కసారి ఒక్క థ్యాంక్స్తో పోతుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. అండ్ దెన్ మార్నింగ్ లేచినప్పుడు ఏంటంటే కాఫీ టీ తాగుతున్నప్పుడు చిన్న జర్నల్, చాలా డీటెయిల్గా కాదు బట్ జస్ట్ ఫ్యూ పాయింట్స్, ఇలా అయింది ఇలా అయింది, ఇది నేర్చుకుంటే బాగుంటుంది, ఇది పాజిటివ్గా చేశాను, ఎక్కువ పాజిటివిటీ ఉండేవి అండ్ మీకు గ్రో అవ్వడానికి ఇంకేమైనా మీరు చేయాలనుకుంటున్నారా, ఏదో అనుకుంటాం కానీ ఏదో చేస్తుంటాం. సో దిస్ జస్ట్ గివ్స్ యూ రఫ్ ఐడియా. ఓకే, జర్నలింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి, అసలు అందరూ చేయాలి. పనులు ప్రొడక్టివిటీ పక్కన పెడితే అట్లీస్ట్ డెఫినెట్గా పాజిటివ్గా తప్పకుండా ఫీల్ అవుతారు అండ్ ఇదే మన పెద్ద చేంజ్, టు ఫీల్ పాజిటివ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నో మ్యాటర్ వాట్. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. ఫర్ మోర్ సచ్ హెల్ప్ఫుల్ వీడియోస్ డూ కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ మేఘాని మనీ, ట్రైనర్ అండ్ కోచ్.